శివరాత్రి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారు జామున నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి స్వామిని దర్శించుకుంటున్నారు. భక్తుల ప్రత్యేక పూజలు అభిషేకాలతో ఆలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో పోలంపల్లిలో కోటి లింగాల జాతర ఘనంగా జరుగుతోంది. మహాశివరాత్రి పురస్కరించుకుని 3 రోజుల పాటు వేలాదిగా భక్తులు శివుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. महाशिवरात्रि पर्वदिनोत्सव सदर्भंग अन्नी शाखल वो मन देवादाय शाख मरी पुरपालक शाख अलागे मैं शासन सभ्युव तरवा रेवेन्यू पोलीस वैद्य शाख अंदर डिपार्टमेंट अन्नी डिपार्टमेंट अदाट उ మన దేవాలయంలో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి ఆటంకం రాకుండా అన్ని కోవిడ్ నిబంధనలతోటి స్వామివారి దర్శనం కోసం అందరికీ ప్రాధేయపడి అందరు కూడా కోవిడ్ నిబంధనలతోటి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఈ రోజు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం రాత్రి 9 గంటల వరకు స్వామివారి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అభిషేక సాయంత్రం మళ్ళా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. 12 గంటలకు నిశి పూజ కార్యక్రమం జరుగుతుంది. నిశి పూజ కార్యక్రమంలో ఒక ధృవపత్రం ఇచ్చిన పోటీ ఫలం మనకు లభిస్తుంది. ఉపవాసం ఉండి హృదయాన్ని ఉపవాసం చేస్తారు. మరుసటి రోజు స్వామివారి రథోత్సవం జరుగుతుంది.